వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. నిన్న కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. సో అంటే పైకి కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ. కానీ దీన్ని జనసేన, టీడీపీ, కూటమి, ఐ మీన్ ఆ రెండు పార్టీల మేనిఫెస్టోగానే వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. అంటే మా పార్టీ సాంప్రదాయం మేరకే భాగస్వాములు కాలేదు అని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చినా కూడా నిన్న జరిగిన పరిణామం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మనం విజువల్లో చూడొచ్చు సార్ క్లియర్గా. వాళ్ళిద్దరు కూడా మేనిఫెస్టోను ఆవిష్కరిస్తూ ఉన్నారు, కానీ సిద్ధార్థనాథ్ సింగ్ కాస్త దూరం జరిగి ఉన్నారు. చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేశారు సిద్ధార్థనాథ్ సింగ్ని, మీరు ఒక చెయ్యి వేయండి అని చెప్పి మనం విజువల్లో చూస్తున్నాం సార్ ఇప్పుడు. కానీ ఎక్కడ కూడా చాలా దూరంగా ఉన్న పరిస్థితి. సో కూటమి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ దూరమా? అంటే ఆ పార్టీకి ఒక సాంప్రదాయం ఉందని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పుకునే ప్రయత్నం చేశారు, అందుకే భాగస్వామ్యం కాలేదు అని చెప్పి ఏ రకంగా చూడాలి? ఇప్పుడు కూటమి కట్టడం సాంప్రదాయమే సార్. కూటమి తరఫున 175 సీట్లు పంచుకోవడం సాంప్రదాయమే సార్. కూటమి ప్రజలకు ఇచ్చే హామీ విషయంలో మాత్రమే కలవబడుతున్నారు. మీరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాంప్రదాయమే. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మాకేం సంబంధం లేదు, మేము ఇవ్వలేక ఈ హామీలు ఉంటుంది మోడీ బీజేపీ. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు హామీలను బీజేపీ డిజోన్ చేసుకుంటుంది. కానీ ఇదే మేనిఫెస్టోలో ఏం చెప్పారు, కేంద్ర సాయంతో అమలు చేస్తామంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న, అధికారంలో రావటానికి అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదంటుంది మేనిఫెస్టో. అంటే మేనిఫెస్టో కేంద్ర సాయంతో అమలు ఎట్లా చేస్తారు? పక్కనున్న సిద్ధార్థ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ముట్టుకోవడానికి కూడా రెడీగా లేకపోతే ఇక చంద్రబాబు పథకాల కేంద్ర డబ్బులు ఇస్తారంటే ఎట్లా ఎవరు నమ్మాలి? మీరు కనీసం ఒక బుక్ మీద మోడీ ఫోటో వేసుకోవడానికి అనుమతి లేకపోతే, మోడీ ఫోటో కాకపోతే మరి ఇంకెవరన్నా నేతల ఫోటోలు వేసుకోలేకపోతే మూడు కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తానికి సాంప్రదాయం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ సాంప్రదాయం ఉంటుంది, కానీ ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో మాత్రమే మేము కలవబడుతున్నాం. దీంట్లో ఉన్న మోసం అర్థమవుతుంది కదా. ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చుకున్న దానికి ఉన్న స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. సో చాలా క్లియర్. ఇప్పుడు దీనికి బ్యాక్ వెనక్కి వెళ్ళి చూస్తే రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వలేదు, జగన్ను వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిపినటువంటి సింబల్గా మారిన టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఒక యాంటీ జగన్ ఐకాన్గా మార్చిన రఘురామకృష్ణరాజుకు బీజేపీ సీట్ ఇవ్వలేదు నరసాపురంలో. సో బీజేపీ సీట్ ఇవ్వకుండా పోనీయండి, ఆ సీటు వదులుకొని టీడీపీని చేయమని చెప్పి టీడీపీ తరఫున కూడా ఇవ్వలేదు. అంటే యాంటీ జగన్ ఐకాన్కు స్థానం లేదు కూటమిలో. అలాగే ఇంక కొద్ది వెనక్కుపోండి, చిలకలూరుపేట. చిలకలూరుపేట సభలో కనీసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని మోడీ పిలిపి ఇవ్వలేదు. జగన్ను ఓడించండి అని కూడా మోడీ పిలిపి ఇవ్వలేదు. ఎక్కడ జగన్ అవినీతి పరుడు అని కూడా పదం వాడలే. ఏమన్నాడంటే జగన్ మంత్రివర్గంలో అవినీతి ఉంది అన్నాడు, జగన్ మీద కాదు అన్నది. సో జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని ఒక్క మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని ఒక్క మాట అడిగారు, చంద్రబాబు నాయుడు గొప్ప పాలనాధ్యక్షుడు అని సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు ఆశ్చర్యమేస్తుంది, బీజేపీ ఇంత డిజోన్ చేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు వెనకాల వెనకాలప్పుడే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న మరుక్షణం నుంచి ముస్లిం ఓట్లు పోతాయని చెప్పి ముస్లింలను బుజ్జగించడం. సో దీన్ని ఏ రాజకీయం అంటారు? బీజేపీ కొరకు ఎన్ని కన్సెషన్లు, ఎన్ని స్థాయిలో బలం లేకపోయినా 6 ఎంపీ సీట్లు ఇచ్చారు, 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, అయినా కూడా బీజేపీని సంబంధం లేదు అంటున్నారు. చాలా స్పష్టంగా మరి ఎవరి మేనిఫెస్టోతో ఐడెంటిఫై అవుతారు బీజేపీ అంటే ఇండియాలో ఉండి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఎండర్స్ చేస్తారా? మరి చెప్పండి, పోనీయండి. బీజేపీ మేనిఫెస్టో ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్కు? అంటే ఆంధ్రప్రదేశ్కు మీరు ఏమీ చెయ్యము అని ఓపెన్గా చెప్తున్నారా? ఇప్పుడు విభజన చట్టం అమలు చేయలేదు ఎలాగో, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వలేదు, రాజధాని దిక్కులేదు, మీకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామన్న హామీ పక్కకు పోయింది, మౌలిక వసతులు కల్పనిస్తాం, పారిశ్రామిక మౌలిక వసతులు ఎక్కడా లేవు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఆనే ఉన్నాయి, ఇవన్నీ జరిగాయి కనుక విజయవాడ విశాఖ మెట్రోలకు సాయం లేదు, కడప స్టీల్ ప్లాంట్ దిక్కే లేదు. అంటే విభజన చట్టాన్ని మేము ఆమోదించము, మీకు 2014లో ప్రత్యేక హోదా గురించి సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మోడీజీ చేసిన ఇచ్చిన హామీకి దిక్కు లేదు. ఇప్పుడు ఈ కూటమి మేనిఫెస్టోను మేము 2025 కూడా ముట్టుకోము అంటుంది బీజేపీ. మరి ఈ కూటమికి ఉన్న శాంక్టిటీ ఏంటి అనేది క్వశ్చన్ రాదా? సో కూటమి మీరు ముగ్గురు కలిసి మీరు సీట్లు పంచుకొని రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మాకు చంద్రబాబు నాయుడు హామీలతో మాకు సంబంధం లేదు అని అంటున్నారు. సో దీనికి ఆన్సర్ చెప్పాల్సింది టీడీపీ జనసేన చెప్పాలి.
రైట్ సార్, అంటే 2014లో కూడా మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఫోటోలతో ఒక మేనిఫెస్టో వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మోడీ తన ఫోటో వేయించుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అది కూడా లాస్ట్ మినిట్లో ఆ ఫోటో తీయించేసి అప్పటికప్పుడు ప్రింట్ చేయించి మేనిఫెస్టో రిలీజ్ చేశారట. అంటే ఈ మేనిఫెస్టో